स्वातंत्र वे 76 సంవత్సరాలు ఈ 76 సంవత్సరాల్లో 46 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది 17 సంవత్సరాలు టిడిపి పరిపాలించింది మనమందరం కష్టపడి 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మనసున్న మహారాజు జనపదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాత గౌరవశ్రీ కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం మనమందరం సకల జనల సమ్మేళ చేశాం రైల్ రోకోలు చేశాం వంట మార్పు చేశాం ఎంతో మంది బిడ్డల బలిదానాలపై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం అందరూ సుఖశాంతలతో ఉండాలి ఆయు ఆరోగ్యాలతో ఉండాలి एससी एसटी बीसी माइनॉरिटी सवर्ण जातल मुख में चुनाव चूड़ी मुख्य अन्नम बेटे रैतु ये पालक ये प्रभुत् अन्नम बेटे रैत गुरी रैत बिडगा मन प्रियतम नायक केसीआर गारू इला अन्नम बेटे रैत को उचित 24 गंटल करंट रईत बंधु रईत बीमा सागुनीर तागुरी एकैक नायक भारत देश में मन केसीआर गारू ఇయాల ఎవరు కూడా ఆకచిచ్చలే మీకు తెలుసు ఇయాల వర్షాలు ఎక్కువ చేయడం జరిగింది కేసిఆర్ బీమా ప్రజలకు బీమా అని చెప్పేసి 5 లక్షల రూపాయలు బీమా చేయడం జరిగింది ప్రతి ఒక్కరిపైన ఏదైతే ఇప్పుడు రైతు చనిపోతే 5 లక్షలు వస్తాయో అలాగే మన అందరిపైన బీమా చేయడం జరిగింది ఇయాల సన్న బీమా కావచ్చు ఇవన్నీ చెప్పుకుంటే మీకే తెలుసు మాకంటే ఎక్కువ మీరు టీవీలలో చూస్తున్నారు మన ప్రియతమ నాయకులు పేరు మానిఫెస్టో ఏం పెట్టారో మీరందరూ చూశారు కాబట్టి దయచేసి ఇయాల దళిత బంధు కావచ్చు రైతు బంధు కావచ్చు మైనారిటీ బంధు కావచ్చు బీసీ బంధు కావచ్చు ఇయాల గృహలక్ష్మి పథకం కావచ్చు ఇవన్నీ కంటిన్యూ కావాలి మన తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అంటే మళ్ళా మనం కేసీఆర్ గారి కారు గుర్తు కొట్టేసి గెలిపియవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇయాల కాంగ్రెస్ అడంటున్నారు మీరు చూస్తున్నారు మీరందరూ చూశారు టీవీలల్లో ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలు చెప్పాలి నర్సన్న ఉన్నాడా ఇక్కడ నర్సరెడ్డి గారు చెప్పే బాబు 3 గంటల సత్తన చెప్పు 3 గంటల కరెంట్ చాలా చెప్తలేరు మరి 3 గంటల కరెంట్ చాలా ఎవ్వరు చెప్పారేందమ్మా మరి 3 గంటల కరెంట్ చాలు అంటే మరి కాంగ్రెస్ వంకే ఓటేద్దాం అది చారిపోదు అంటే ఇలా 24 గంటల కరెంట్ గాని రైతు బంధు రైతు బీమా ఆశ్రయ పెన్షన్ కళ్యాణ లక్ష్మి సాగునీరు తాగునీరు ఇవన్నీ కావాలి ఈ మానిఫెస్టో పెట్టనే కావాలి అని ఇయాల దేశాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ వాళ్ళకి మరి ఎలా ఓటేస్తారో ఎవరు ఓటేస్తారో నాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి దయచేసి దయచేసి మా అక్కలు మా చెల్లెలు మా అవ్వలు మా అన్నలు అందరూ ఆలోచించండి మంచి మనసుతోటి ఆలోచించి మీ పవిత్రమైన ఓటు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు కొట్టేసి అత్యధిక మెజారిటీ ఇస్తారని చెప్పేసి మనసరా కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు చల్లగా చూడాలి మీరు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి దీనిని అభివృద్ధి చెందాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ అసలు జై తెలంగాణ కార్ గుర్తుకు ఇట్లా పెడికిలు బిగించి చేస్తే మన కేసీఆర్ కు అక్కడ వినవచ్చు కార్ గుర్తుకు కార్ గుర్తు మా అక్కలు ఏమైంది తెల్లలు 16 ఆశ్రయ పెన్షన్ అంటే ఎవరు నమ్మలే 24 గంటల కరెంట్ ఇస్తానంటే ఎవరు నమ్మలే కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరకు మంచి నీళ్ళు ఇస్తా సాగునీరు ఇస్తానంటే ఎవరు నమ్మలే ఇవన్నీ ఉత్తమ మాటలు అన్నారు మరి నేను అన్నీ చెప్పినయన్నీ నిజమైతే మీరు కార్ గుర్తు కొట్టేయండి ఇవన్నీ అబద్ధాలు అయితే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి కొట్టేయండి ఇయాల 3 గంటల కరెంటే ఇస్తానని చెప్పేసి మన కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇయాల నోటి కాడికి వచ్చిన బుక్క నోటి కాడికి వచ్చిన ముద్ద ఇయాల రైతు రైతు బీమా ఇవాళ ఈ నెలలో ఇవ్వాలి రైతు బంధు ఇవ్వకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇవాళ లేఖ రాసి బంద్ చేయించారు దానికి మన కేసీఆర్ గారు పోరాడుతున్నారు ఇప్పుడే కాదు మేము ఎలక్షన్ కాదు ప్రతి సంవత్సరం నవంబర్లో ఇస్తాం మా రైతు బిడ్డలకు తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆ దేవుడి దేవలన కేసీఆర్ గారి దేవలన అది అయితే ఈ వారంలో మన అందరి రైతు బిడ్డలకు అందరికీ రైతు బంధు వస్తుంది లేకుంటే మన ఎలక్షన్ తర్వాత వస్తుంది మీరు అధైర్యపడకండి మీరు ధైర్యం ఇవ్వండి కేసీఆర్ గారి మూడోసారి ముచ్చటగా మనం గెలిపిస్తే
మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంక్షేమ పథకాలు గాని నిధులు గాని ఈ కరెంట్ గాని నీళ్లు గాని ఇవన్నీ వస్తాయి లేకుంటే మోసపోతే గోసపడతాం దయచేసి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఒక్క రోజు తీసుకునే నిర్ణయం పైన 5 సంవత్సరాలు మనం నిర్ణయం బాధపడతాం కాబట్టి దయచేసి దయచేసి మీరు మంచిగా ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి మూడోసారి ముచ్చటగా మన కేసీఆర్ గారిని దీవించండి కేసీఆర్ గారిని కేసి అక్కడ సీఎం చేసుకుందాం ఇక్కడ మీ బిడ్డను మూడోసారి ముచ్చటగా మానుకొట్ట గడ్డపై గులాబీ జెండా ఎగరేద్దామని చెప్పేసి నేను ఇన్వైట్ చేస్తున్నా ఇయాల తట్టడు మట్టపోయని మట్టిపోయని కాంగ్రెస్ ఏదో మాటలు చెప్తున్నారు